తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. మూడు వరుస విజయాల హ్యాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ సినిమా బాక్సాఫీస్ దగ్గర వారం రోజుల్లో హిస్టారికల్ రికార్డు నమోదు చేసిన తర్వాత సెకండ్ వీకెండ్ లో చాలా థియేటర్స్ ని ఇతర సినిమాల కోసం కోల్పోగా మొత్తం మీద 450 వరకు థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగిస్తున్న జైలవకుశ సినిమా సెకండ్ వీకెండ్ మొదటి రోజు 1.4 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకున్న విషయం తెలిసింది. దాంతో టోటల్ గా కలెక్షన్లు 67.2 కోట్లను చేరగా 9వ రోజు బాక్సాఫీస్ దగ్గర దసరా వీకెండ్ మొదలవడంతో సినిమా కలెక్షన్ల జోరు పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ సినిమా ఆక్యుపెన్సీ పరంగా 30% కు పైగా ఆక్యుపెన్సీని దక్కించుకోగా మొత్తం మీద రోజు ముగిసే సమయానికి ఎలాంటి వసూళ్లు కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు 1.5 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతుండగా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు 1.8 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి రోజు ముగిసే సమయానికి సినిమా కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయో వీడియో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.